ఈ వీడియోలో మీరు చూస్తున్న కీబోర్డ్ బిల్డ్ తెలుగులో మొట్టమొదటిసారి మన ఛానల్లోనే చేస్తున్నాం ఇలాంటి వీడియోస్ చేయడం చాలా బడ్జెట్ అండ్ కష్టంతో కూడుకున్నది సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మన వీడియో స్టెటిస్టిక్స్ ప్రకారం చాలా వీడియోస్కి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వ్యూవర్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఒకవేళ మీరు నా కాంటెంట్ నచ్చి లేదా హార్డ్ వర్క్ చేస్తున్నారని అనిపిస్తే మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ మన ఛానల్ త్వరగా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది హలో వ్యూవర్స్ తెలుగులో ఒక వన్ ఆఫ్ ది కైండ్ వీడియోకి అయితే స్వాగతం బట్ ఒక్క నిమిషం ఏదో గ్రీన్ స్క్రీన్ పెట్టిన తర్వాత కూడా చీకట్లో నిలబెట్టాడు అన్న బ్యాక్గ్రౌండ్ ఏరా ఏదో ఒకటి ఏరా చీకట్లో అనిసేపు నిలబడతాం వేసావు రెడీయా రెడీ బ్యాక్గ్రౌండ్ ఏదో తేడా కొడుతుంది రే చెట్లు పుట్టల్లో కూర్చొని కీబోర్డ్స్ గురించి ఎందుకురా ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో ఏరా బాబు ఇద్దరు తలకై నేపొచ్చింది తోటి సరే రెడీ మళ్ళీ సార్ ప్లీజ్ రా రెడీ ఇది మళ్ళీ కరెక్ట్ కాదు ఏంది సరే దేంట్లో ఉన్నాం మనం రే టెక్నాలజీకి సంబంధించింది అయితే టీవీలో ఏంట్రా టీవీ ఏంట్రా అరే నీకు దండం పెడతా టెక్నాలజీకి సంబంధించింది కాకపోయినా పర్లేదు చెట్లు పొట్టలు కాకుండా ఏదో ఒక దాంట్లో బెటరా నా వీడియో నేను చేసుకుంటా లేట్ అవుతుంది వాళ్ళకి కూడా ఇసుకుబుట్టి వెళ్ళిపోతారా సరే మార్చో రెడీ ఇదే లాస్ట్ ఛాన్స్ నీకు ఇంకా లేకపోతే నువ్వు పన్నోడికి కూడా పనికిరావు Ready? Uh. ఓకే హే గైస్ ఈ వీడియోలో మనం మెకానికల్ కీబోర్డ్స్ గురించి మాట్లాడుకుందాం స్పెసిఫిక్గా ఒక మెకానికల్ కీబోర్డ్ని కస్టమ్ మెకానికల్ కీబోర్డ్ని ఎలా బిల్డ్ చేస్తారు ఇవి ఇంగ్లీష్లో వేరే లాంగ్వేజెస్లో తెగజేస్తూ ఉంటారండి ఇది ఒక చాలా నీష్ ఫీల్డ్ కూడా చాలా యునీక్ ఫీల్డ్ టెక్నాలజీలో కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సింది అండ్ శాడ్లీ దీని గురించి తెలుగులో ఎక్కువ వీడియోస్ కూడా లేవు అదే బాధ ఏం లేదు ఈరోజు మనం కంప్లీట్గా ఈ వీడియోలో చూసేద్దాం నా సొంతగా నేను ఒక కస్టమ్ కీబోర్డ్ అయితే బిల్డ్ చేసుకున్నాను పార్ట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను ఎంత కాస్ట్ అవుతుంది ఇదంతా కూడా మీకు ప్రాసెస్తో సహా ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం సో చివరి వరకు చూడండి అండ్ సపోర్ట్ కూడా అయితే చేస్తారని అనుకుంటున్నాను సో ఇంట్రడక్షన్ చూసినట్లయితే మనకి కీబోర్డ్స్లో బేసిక్గా టూ టైప్స్ ఉన్నాయి ప్రస్తుతం వాడే వాటిలో మెంబ్రేన్ కీబోర్డ్ ఉంటుంది లేదా మెకానికల్ లేదా ఆప్టో మెకానికల్ అనేది మెకానికల్లో ఒక భాగం అనుకోండి ఇది మీరు చూసుకున్నట్లయితే ఒక టూ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ ఉంటాయి ఈ కీబోర్డ్స్ మెంబ్రైన్ కీబోర్డ్స్ అని పిలుస్తూ ఉంటారు దీంతో ఏంటంటే బేసిక్గా పని జరిగిపోతుంది బట్ ఇది చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక ప్రీబిల్ట్ మెకానికల్ కీబోర్డ్ అనమాట ఒక రెప్యూటబుల్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఇది చూసుకుంటే మనకి పదివేల రూపాయల దాకా కాస్ట్ అయితే అవుతుంది సో ఎందుకు ఎందుకు అంత దోల పని జరిగిపోతుంది కదా దీంట్లో అంటే మెకానికల్ కీబోర్డ్స్లో మనకి నచ్చే విషయం ఒక్క విషయం అంటే కస్టమైజబిలిటీ ఆ కస్టమైజబిలిటీ కోసమే మీరు ఇంత డబ్బులు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అండ్ ఖర్చు పెట్టిన తర్వాత కొంతమంది అయితే అది రిగ్రెట్ కూడా అవ్వరు ఎందుకంటే దీంట్లో ఏ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ కావాలి మన కీప్రెస్ చేస్తే మనకి క్లిక్ అనిపించాలా లేదా స్మూత్గా ట్రావెల్ అవ్వాలా ఎంత ఫోర్స్ పెడితే మనకి అక్కడ లెటర్ అపేర్ అవ్వాలి కీబోర్డ్ ఎంత హైట్ ఉండాలి ఏ కలర్ కీ క్యాప్స్ కావాలి ఇదంతా కూడా మనం దీంట్లో అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు సో అదే కాదు ఇంకా చాలా ఉంటాయి మనకి బ్లూటూత్ తోటి కావాలా బ్యాటరీ ఉండాలా బ్యాటరీ లేదు లైట్ వెయిట్ కీబోర్డ్ కావాలా ఎనీ నెంబర్ ఆఫ్ కీస్ కావాలి లేదా కీస్ అవన్నీ అవసరం లేదంటే తీసేసి చాలా కాంపాక్ట్ కీబోర్డ్స్ తయారు చేసుకోవచ్చు సో అలాంటి యూజెస్ అన్నీ అనమాట మనకు ఓన్లీ మెకానికల్ కీబోర్డ్స్లోనే ఉంటాయి ఇది మెంబ్రైన్ కీబోర్డ్స్లో దొరకటం చాలా కష్టం అండ్ దాంతోపాటు ఎర్గనామికల్గా చూసుకున్నా అంటే మన హ్యాండ్ పొజిషన్ కూడా ఎక్కువసేపు టైప్ చేసే వాళ్ళకి మెకానికల్ కీబోర్డ్స్ అనేవి మోర్ సాటిస్ఫాక్టరీ ఫీడ్బ్యాక్ ఇస్తాయి ఫస్ట్ దాంతోపాటు ఒక మంచి హ్యాండ్ పొజిషన్ లేదా ఒక మంచి హైట్ అయితే హ్యాండ్ని మెయింటైన్ చేస్తాయి దానివల్ల లాంగ్ టర్మ్ టైపింగ్ సెషన్స్లో మీకు ఏదైనా డిసబిలిటీస్ కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటాయి అనమాట అది ఎక్కువగా టైప్ చేసే వాళ్ళు అందుకని ఖర్చు పెడతా ఉంటారు మనలాంటి వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఫస్ట్ దోల ఎక్కువ ఖర్చు పెట్టడానికి బట్ ప్యాషన్ అనమాట అయితే బట్ మనకేందంటే దోలు ఎక్కువ దాంతోపాటు ఒక ప్యాషన్ ప్యాషన్ అనేది కూడా ఒకటి దోలకి ముందే వస్తుంది ఈ ఖర్చు పెట్టడానికి అన్ని రీజన్స్ ఇవ్వడానికి ప్యాషన్ అని చెప్పి ఒక స్ట్రాంగ్ వర్డ్ అయితే సో అది పూర్తిగా ఈరోజైతే ఈ రెండు కీబోర్డ్స్లో ఏది నేను బిల్డ్ చేసిన కీబోర్డ్ అయితే కాదు నేను ఇప్పుడు మీకు చూపించబోయేదైతే చూపిస్తాను ఒకసారి మనకి గ్రీన్ స్క్రీన్ అంతా తీసేసి మన సెటప్లో కూర్చొని ఫస్ట్ ఏ పార్ట్స్ వాడుతున్నాను అది అయితే చెప్తాను ఆ తర్వాత బిల్డ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చివరి వరకు చూడండి మన కీబోర్డ్ కూడా స్టన్నింగ్ అయితే ఉండబోతుంది మళ్ళీ మన సెటప్ లో అయితే కలుద్దాం ఫైనల్గా మళ్ళీ మన ప్లేస్కి అయితే మనం వచ్చేస్తాము ఇదిలో పుట్టల్లో కాకుండా ఓకే ఇప్పుడైతే బిల్డ్ అయితే స్టార్ట్ చేసేద్దాం జస్ట్ బిల్డ్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ కొన్ని విషయాలు ఉన్నాయి చెప్తాను సో ఫస్ట్ అయితే కీబోర్డ్ అయితే ఇక్కడే ఉంది ఈ కీబోర్డ్ని మనం బిల్డ్ చేయబోతున్నాం ఇది ఫినిష్డ్ ప్రోడక్ట్ అనమాట సో ఇదేంటంటే మీకు ఇందాకెందుకు చూపించలేదు ఎంట్రీ బిట్లో అంటే ఇది గ్రీన్ కలర్ కదా గ్రీన్ స్క్రీన్లో యూజ్ చేసేటప్పుడు ఇది అంత కీస్ కూడా మాయమైపోతాయి అందుకని ఎంట్రీ బిట్లో అయితే చూపించలేకపోయాను బట్ ఇది కీబోర్డ్ అయితే ప్రస్తుతం అయితే ఇది మనం బిల్డ్ చేయబోతున్నాం దీనికి సంబంధించిన పార్ట్స్ అన్ని బిల్డ్ స్టార్ట్ చేయగానే మీకు చెప్తాను మీరు కూడా చివరి వరకు అయితే చూడండి ఇది వన్ ఆఫ్ అ కైండ్ వీడియో ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్న ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను శాడ్ కొంచెం ఎందుకంటే తెలుగులో కూడా మెకానికల్ కీబోర్డ్ వీడియోస్ బిల్డ్ ఉంటాయేమో అనుకున్నా బట్ సర్చ్ చేస్తే ఒక్కటి కూడా దొరకలేదు పర్లేదు వీడియో చూడండి కంప్లీట్గా నేను ఏంటంటే ఇది స్టార్టర్ లెవెల్ పెట్టాను ఎక్కువ కాంప్లికేట్ కూడా చేయలేదు స్విచ్ టైప్స్ కానీ మీకు లినియర్కి ట్యాక్టైల్కి క్లిక్కి స్విచ్ెస్కి యాక్చువేషన్ ఫోర్స్కి ఇదంతా డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే నన్ను అడగండి ఇదంతా కాంప్లికేట్ చేస్తే ఒక జనరల్ డే టు డే యూజర్ వీడియో చూస్తే చాలా కాంప్లికేట్ అవుతుందని చెప్పి అవన్నీ అయితే ఇంక్లూడ్ చేయలేదు సో చివరి వరకు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా ఫుల్ నాలెడ్జబుల్ వీడియో అండ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ వీడియో కూడా ఇదైతే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ దీనికి సంబంధించిన పార్ట్స్ లిస్ట్ అండ్ ఈ పార్ట్స్ ఎక్కడి నుంచి కొనాలి ఎంత కాస్ట్ అవుతాయి అనేది బిల్డ్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను బిల్డ్లో అయితే ఏవే పార్ట్స్ యూస్ చేస్తున్నాం అనేది చెప్తాను ఇప్పుడు బిల్డ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే సో ఇది మనకి బేర్ బోన్స్ కిట్ అయితే బేస్ కిట్ అని కూడా అంటారు సో దీంట్లో చూసుకుంటే మనకి ఆ వైట్ కలర్ వచ్చేసి అల్యూమినియం ప్లేట్ దాని కింద పీసీబీ చూడొచ్చు ఆ పీసీబీకి మనకి స్విచ్ెస్ అటాచ్ అవుతాయి సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్కైలూంగ్ బ్రాండింగ్ అండ్ రబ్బర్ ఫీట్ ఉంది ఇక్కడైతే మనకి యూఎస్బీ టైప్ సి కూడా అయితే ఇంక్లూడెడ్ ఉంది సో అయితే మనకి రిలేటివ్గా లెస్ వర్క్ చేయాలంటే ఇది అండ్ లేదా మిగతా మాన్యువల్ కిట్స్ కూడా అయితే దొరుకుతాయి కేస్ సపరేట్గా పీసీబీ సెపరేట్గా అట్లా అనమాట నెక్స్ట్ మనకు కావాల్సింది ఇది స్విచ్ెస్ అనమాట ఇవే మనకి క్లిక్ అయ్యి స్విచ్ ప్రెస్ని రిజిస్టర్ చేయడానికి అయితే యూస్ అవుతాయి మనం యూజ్ చేసేది గేటర్ ఎల్లో మిల్కి ఎల్లో స్విచ్ అనమాట లినియర్ స్విచ్ ఇవి స్విచ్ టైప్స్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత లూబ్ ఒకటి అవసరం అయితే ఉంది ఇది క్రైటాక్స్ టూ ఓ ఫైవ్ గ్రేట్ జీరో లూబ్ అన్నమాట ఈ స్విచ్ స్మూత్ ఫీల్ అవ్వడానికి స్విచెస్ అప్లై చేస్తాము సో లోపల నాది ఆల్మోస్ట్ అయిపోయింది ఈ బిల్డ్ మిగతా టూ త్రీ బిల్డ్స్ కి చేసి సో బట్ అక్కడ చూడొచ్చు క్లౌడీ వైట్ కలర్ పేస్ట్ లాగా అయితే ఉంటుంది ఆల్మోస్ట్ టూత్ పేస్ట్ లాగా అయితే ఉంటుంది బట్ లైటర్ కలర్ అంతే సో దాని తర్వాత మనకి ఆ లూబ్రికెట్ అప్లై చేయడానికి మనకి బ్రష్ అయితే అవసరం అవుతుంది జీరో సైజ్ బ్రష్ అని చెప్తున్నారు బట్ ఉన్న బ్రిసిల్స్ ఉన్న బ్రష్ ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇది కీ క్యాప్ పుల్లర్ అనమాట ఇది కూడా మనకి ప్రతి కీబోర్డ్ బిల్డ్ అయితే యూస్ అవుతుంది అండ్ ఇది స్విచ్ పుల్లర్ అనమాట పొరపాటున ఒక స్విచ్ వేరే చోట పెట్టినా కూడా మనకి రిమూవ్ చేసుకోవాలి లేదా రాంగ్ ఓరియంటేషన్లో పెట్టారంటే రిమూవ్ చేసుకోవడానికి అయితే మనకి పనికి వస్తుంది అనమాట ఆ తర్వాత ఫైనల్గా మనకి ఇది స్విచ్ ఓపెనర్ అనమాట స్విచ్లో లూబ్రికేట్ అప్లై చేయడానికి ఓపెన్ చేయడానికి అయితే మనకి స్విచ్ ఓపెనర్ అయితే అవసరం అవుతుంది అండ్ ఫైనల్గా మళ్ళీ కీ క్యాప్స్ అయితే అవసరం అవుతాయి నేను ఈ అవతార సెట్ ఆఫ్ కీ క్యాప్స్ అయితే చేసుకున్నాను చేసుకున్నాను హో షాప్ నుంచి ఇవన్నీ సోర్సెస్ మీకు తర్వాత అయితే చెప్తాను ప్రస్తుతం అయితే బిల్డ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మీకు ఫస్ట్ ఏంటంటే ఒకసారి మీకు కావాలి సౌండ్ కూడా ట్విక్ చేసుకుంటాం అనుకుంటే మీరు ఆ ప్లేట్ అదంతా రిమూవ్ చేసి లోపల ఎంటీ కేసులలో ఇలా నేను ఇన్స్టాల్ చేస్తున్నట్లుగా మీరు ఫోమ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే కేసు అంత హాలోగా ఉంటుంది కదా మీరు చూసుకుంటే అంత ఖాళీ స్పేసు ఎక్కువ రాకుండా అయితే ఉంటుంది సో నేను ఫోమ్ దానికి సరిపడా కట్ చేసి నేను దాంట్లో అయితే ఇన్సర్ట్ చేస్తాను ఇది చాలా వాటికి మీకు ఆల్రెడీ కీబోర్డ్ కొంటే మీకు ఈ ఫోమ్ ఆల్రెడీ ప్యాకేజింగ్లో వస్తుంది సో అదే రీపర్పస్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు కీబోర్డ్ అయితే క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు మనకి స్విచ్ెస్ని ఓపెన్ చేసి మీకు లూప్ ఎట్లా అనేది అయితే చూపిస్తాను సో స్విచ్ ఓపెనర్ యూస్ చేసి మనకి స్విచ్ ఓపెన్ చేయగానే మీకు పార్ట్స్ కూడా ఒకసారి వెంటనే చూసుకోవచ్చు మనకి ఆ స్టెమ్ ఉంటుంది స్ప్రింగ్ ఉంటుంది టాప్ హౌసింగ్ అండ్ బాటమ్ హౌసింగ్ అయితే ఉంటుంది జస్ట్ ఫోర్ పార్ట్స్ అంతే ఇప్పుడు హౌసింగ్ హౌసింగ్లో జస్ట్ లూబ్ అయితే మనకి స్టెమ్ ఏదైతే రైలింగ్స్ ఉంటుందో మనకి రైల్వే ట్రాక్ లాగా ఇది కూడా రెండు రైలింగ్స్ ఉంటాయి దాంట్లోనే స్వ స్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట స్టెమ్ అనేది సో ఆ రెండు రైలింగ్స్ కి కూడా నేనైతే అయితే అప్లై అయితే చేస్తున్నాను సో ఈ లూబింగ్ అనేది కొంచెం టఫ్ ప్రాసెస్ ఒకవేళ మీకు ఇంకా ఇది చూసిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉండి మీరు బిల్డ్ చేసుకోవాలనుకుంటే అయితే ఖచ్చితంగా నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి లేదా ఈమెయిల్ చేయండి లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో అడిగినా చెప్తాను సో ప్రతి కంపార్ట్ కాంపోనెంట్కి అయితే మనం ఈ లూబ్ అనేది థిన్ కోట్ అయితే అప్లై చేయాల్సి వస్తుంది మరి ఎక్కువ అప్లై చేస్తే కూడా కీ అనేది కొంచెం పచక పచక సౌండ్ అయితే వస్తూ ఉంటుంది మనం ప్రతి కీ స్ట్రోకి కూడా సో చాలా థిన్ కోట్ అండ్ కేర్ఫుల్గా అయితే అప్లై అయితే చేయాలి ఆ తర్వాత స్ప్రింగ్ అనమాట స్ప్రింగ్ ని లూబ్ చేసేది నా దగ్గర ఉన్నది బెస్ట్ టెక్నిక్ కాదు నేను జస్ట్ టాప్ అండ్ బోటమ్ అనేది అయితే చేస్తూ ఉంటాను బట్ మీరు ప్రొఫెషనల్స్ కానీ ఎక్కువ బిల్స్ దారుణంగా ఎక్కువ చేసేవాళ్ళు కానీ ఏదేం చేస్తారంటే అన్ని స్ప్రింగ్స్ ఒకటేసారి తీసుకుంటారు అన్ని స్విచ్స్ ఒకేసారి ఓపెన్ చేసి అవన్నీ కలిపేసి ఏంటంటే ఒక బ్యాగులో వేసి దాంట్లో వేసేసి షేక్ అన్నింటికి అన్ని లూబ్ అవుతుందని బట్ నేనైతే అన్ని ఇండివిజువల్గా చేస్తాను ప్రతిసారి ఆ బ్యాగులో వేసి అదంతా చిక్కుబడిపోతూ ఉంటాయి అనమాట ఒక స్ప్రింగ్కి ఇంకో స్ప్రింగ్ అని చెప్పి సో అదంతా ఇష్టం లేక నేను జస్ట్ టాప్ అండ్ బోటంకి దీంట్లో బోటం కంపార్ట్మెంట్లో పెట్టి ఇలా అయితే చేస్తూ ఉంటాను కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ బట్ నాకు ఇలా

ఆ తర్వాత స్టెమ్కి కూడా మనకి లూబ్ అప్లై అయితే చేయాలి సో స్టెమ్ హోల్డర్ చూసుకోవచ్చు నా దగ్గర బ్లూ కలర్ ఉన్నది అది స్టెమ్ హోల్డర్ అనేది అంటారు దాన్ని అయితే సో అది ఎందాక రిక్వైర్డ్ పార్ట్స్లో చెప్పడం మర్చిపోయి ఇప్పుడే రిలైజ్ అవుతున్నా సో స్టెమ్లో కూడా ఏంటంటే చాలా మినిమల్ అమౌంట్ తీసుకొని ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రేస్డ్ పార్ట్ చూస్తే అది మనకి ఆ తో సిట్ అయ్యి అక్కడ స్లైడ్ అవుట్ అయితే ఉంటుంది సో అరౌండ్ ద స్విచ్ కూడా మీరు నైస్ అండ్ ఈవెన్ కోట్ థిన్ కోట్ ఆఫ్ లూబ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది దానికి మధ్యలో మీరు చూస్తే ఒక స్టెమ్ ఉంటుంది చూడండి కర్రలాగా దానికి కూడా అప్లై అయితే చేయాలి సో అరౌండ్ ఎక్కువ యూస్ చేయొద్దు ద ఇస్ తక్కువ అప్లై చేయాలి అండ్ ఈవెన్గా అప్లై చేయాలి ఈవెన్గా అప్లై చేసినా కూడా మళ్ళీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే రాదు ఇదంతా చెప్తుంటే మీకు కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది బట్ అంత భయపడే అవసరం ఏం లేదు జస్ట్ ఒకటి రెండు చేస్తే మీకే ఆ ఫ్లో అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు స్టెమ్ అయితే లూప్ చేయడం అయితే పూర్తయిపోయింది అది మనకి స్టెమ్ అనమాట స్టెమ్ లూబ్ చేసేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆ బాటమ్ కంపార్ట్మెంట్కి స్విచ్ పైన అయితే దాన్ని కూర్చోబెట్టేసేయాలి కరెక్ట్ ఓరియంటేషన్ మెయింటైన్ చేయాలి మళ్ళీ లేదంటే కష్టం అది అయితే ఈ రెండు లెగ్స్ ఉన్నాయి కదా అది ఆ కాపర్ పార్ట్ని ఫేస్ అయ్యేలాగా అయితే మనం ఫేస్ అయితే చేయాలి అది మనకి స్టెమ్ లూబింగ్ వరకు అయితే తర్వాత టాప్ హౌసింగ్ ఒకటే మిగిలింది చాలామంది యూజువల్గా టాప్ హౌసింగ్ అయితే లూబ్ చేయరు బట్ నేనైతే ఎందుకైనా మంచిదని చెప్పి జస్ట్ ఏదైతే లూబ్ మనం స్టెమ్కి అప్లై చేసాం దాంట్లో రెసిడ్యువల్ ఏదైతే బ్రష్ మీద మిగిలి ఉందో అదే జస్ట్ అట్లా ఫోర్ సైడ్స్ టాప్ హౌసింగ్ కూడా అప్లై అయితే చేసేస్తాను దానివల్ల బెనిఫిట్ ఉంటుందా లేదా అని తెలియదు బట్ జస్ట్ నా ఓసీడీ అది అంతే ఓరికే ప్రతి స్విచ్కి అలాగే చేస్తాను ఇప్పుడు అయితే క్లోజ్ చేసేద్దాం ఇది ఒక మనకి ఫినిష్డ్ ప్రోడక్ట్ అనమాట స్మూతర్ ఫీలింగ్ ఒక లూబ్డ్ మంచి స్విచ్ అని అయితే చెప్పొచ్చు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది లూబ్ చేసి తర్వాత స్విచ్ఛస్ అయితే అది మనకి లోబింగ్ ఇప్పుడు మనం జస్ట్ స్విచ్ తీసుకెళ్ళి కష్టపడాల్సిన పార్ట్ అంతా అయిపోయింది తీసుకెళ్ళి మనం జస్ట్ ఇక్కడ మనకి పీసీబీలో మౌంట్ చేయాలంటే మనకి కీబోర్డ్ బేస్కిట్లో అయితే మౌంట్ చేయాలి సో ఆ రెండు కాపర్ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు అక్కడ మౌంటింగ్ హోల్స్కి మ్యాచ్ అయ్యేలా చూసుకుంటే చాలు జస్ట్ ప్రెస్ చేసేయండి వెంటనే మౌంట్ అయితే అయిపోతుంది అండ్ దీంతోపాటు మనకి ఈ స్టెబిలైజర్స్ కూడా లూప్ చేస్తారు అక్కడ వైట్ కలర్ స్టాండ్ ఆఫ్స్ లాగా ఉన్నాయి కదా అవి స్టెబిలైజర్స్ అనమాట బట్ ఈ వీడియో నేను జస్ట్ బేసిక్గా ఉంచాను నేను లూప్ చేశాను బట్ మీకు ఈ వీడియోలో అయితే లేదు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇప్పుడు నేనైతే మిగతా స్విచ్చెస్ని కూడా మొత్తాన్ని అయితే దీంట్లో అయితే ప్లేస్ చేస్తాను ఇదంతా వీడియోలో చూపిస్తే ఆల్రెడీ ఈ డిస్క్రిప్షనే మీకు లూబింగ్ డిస్క్రిప్షన్ అదంతా చాలా లాంగ్ వచ్చింది కదా బోర్ కొట్టేస్తుంది మీకు కూడా సో జస్ట్ ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి ఇదంతా ఫస్ట్ ఫార్వర్డ్ అయితే చేసేస్తాను టోటల్గా మళ్ళీ ఒక రెండు ఒకటి స్విచ్చెస్ మిగులు ఉన్నప్పటికైతే కట్ చేసేద్దాం సో ఇప్పుడు జస్ట్ రెండు స్విచ్చెస్ ఏ మిగిలి ఉన్నాయి సో ఫైనల్గా ఒక బోర్డు కూడా ఒక మంచి లుక్ అయితే వచ్చింది చూసుకోవచ్చు మీ ఇష్టం మీరు టచ్ అండ్ టైప్ అండ్ ఫీల్ని బట్టి అండ్ మీ కలర్ ప్రయారిటీని బట్టి కూడా చాలా టైప్ ఆఫ్ స్విచ్చెస్ అయితే దొరుకుతాయి ఈ ఎల్లో నాకు తెలిసి నాకు కొంచెం మంచి లుక్ ఇస్తుంది అనిపిస్తుంది బట్ అది కాక లినియర్స్లో కూడా ఇది చాలా మంచి టైప్ ఆఫ్ స్విచ్ అనమాట సో ఇది మనకి ఒక ఫినిష్డ్ స్విచ్ ఇన్స్టాల్డ్ బోర్డ్ అనమాట దాని తర్వాత మనకి జస్ట్ కీ క్యాప్స్ ఇన్స్టాల్ చేయడమే పెండింగ్ అయితే ఉంది సో ఇప్పుడు ఆల్రెడీ మనకి చాలా మంచి టైపింగ్ ఫీల్ అయితే వస్తుంది కీ క్యాప్స్ లేకుండా కూడా సో ఇప్పుడైతే మనం ఈ సెట్ ఆఫ్ కీ క్యాప్స్ అయితే దీనిపైన ఇన్స్టాల్ అయితే చేసేద్దాం ఫస్ట్ స్పేస్ బార్తో అయితే స్టార్ట్ చేసేద్దాం ఏం లేదు దానికి చిన్న అక్కడ బౌల్లో ఉన్న స్విచ్ెస్కి మీరు చూడొచ్చు కదా అక్కడ ప్లస్ మార్క్ ఉంటుంది హోల్ ఈ స్విచ్చెస్ స్టెమ్కి ప్లస్ మార్క్ ఉంటుంది జస్ట్ దాంట్లో సిట్ అవుతాయి అంతే ఒక ఫ్రిక్షన్ తోటి మంచి టైట్గా అయితే ఫిట్ అవుతాయి జస్ట్ అది చాలా బేసిక్ కాన్సెప్ట్ అనమాట క్యాప్స్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ మీరు ప్రీబిల్డ్ మెకానికల్ కీబోర్డ్ కొన్నా కూడా కీ క్యాప్స్ చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు నేను యూజువల్గా ఏంటంటే నా టెక్నిక్ ఫస్ట్ నేను కార్నర్ కీస్ అండ్ ఇవైతే ఇన్స్టాల్ చేస్తాను షిఫ్ట్ కానీ ఎంటర్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ విండోస్ ఇవన్నీ ఆ తర్వాత సెంటర్ కీస్ అయితే టచ్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ ఈ పెద్ద కీస్ తోటి అదంతా పని అంతా అయిపోగొట్టుకుంటే తర్వాత లెటర్స్ అన్ని ఎత్తుకొని పెట్టుకోవచ్చు ఇవి కొంచెం ఈజీగా ఉంటాయి ప్రస్తుతం అయితే అన్ని ఆల్మోస్ట్ అయిపోయింది మళ్ళీ కట్ చేస్తాను ఆల్మోస్ట్ జస్ట్ ఒక నాలుగు ఐదు స్విచ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి చూసుకోవచ్చు ఆల్రెడీ మీకు ఆ బోర్డ్ లుక్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది మీరు ఎక్కడైనా షాప్లో కొనుక్కోవాలంటే ఇది ఎక్కడ దొరకని లుక్ కూడా ఎందుకంటే ప్రతి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఫీల్ ఆఫ్ ఇట్ మీరు కస్టమైజ్ చేసుకున్నారు అది మనకి మెకానికల్ కీబోర్డ్స్ లో నిజంగా ఉండే అడ్వాంటేజ్ అనమాట అది కూడా కస్టమ్ ఉండే అడ్వాంటేజ్ అనమాట జస్ట్ నా సంతోషం కోసం నేను ఒకసారి టైప్ అయితే చూసుకుంటాను బిల్డ్ కంప్లీట్ అయిన సంతోషంలో మీకు టైపింగ్ సౌండ్ టెస్ట్ అనేది ఆల్రెడీ బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఒకసారి మీకు మళ్ళీ రెఫరెన్స్కి సౌండ్ ఎట్లా ఉంటుంది కీబోర్డ్ కని చూసుకోవాలనుకుంటే కనుక బిగినింగ్ ఆఫ్ ద వీడియోకి అయితే ఒకసారి రివైన్ చేసి అయితే చూసుకోండి ఓకే చూసారు కదా అది మనకి కస్టమ్ మెకానికల్ కీబోర్డ్ బిల్డ్ అయితే ఒక మంచి సిక్స్టీ పర్సెంట్ కస్టమ్ మెకానికల్ కీబోర్డ్ బిల్డ్ అయితే దీనికి పార్ట్స్ అండ్ కీబోర్డ్ కాస్ట్ అదంతా కూడా ఇప్పుడు చెప్తాను ఎక్కడెక్కడ నుంచి సోర్స్ చేసుకోవాలి పార్ట్స్ అనేది ఫస్ట్ వచ్చేసి మనం ఈ బేస్ కిట్ గురించి మాట్లాడుకుంటే లేదా బేర్ బోన్స్ కిట్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మీరు మెక్కీస్ అనే వెబ్సైట్ నుంచి అయితే పర్చేస్ అయితే చేయొచ్చు అది ఇండియన్ రీటైలరే సో ఇది మీకు ఇంపోర్ట్ ట్యాక్సెస్ కానీ కస్టమ్స్ కానీ ఏమి ఛార్జ్ అవ్వవు త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే కాస్ట్ అవుతుంది జస్ట్ బేస్ కిట్ మాత్రమే బేర్ బోన్స్ కిట్ మాత్రమే ఆ తర్వాత మీకు అవసరం అయితే స్విచెస్ అయితే మనం గేటర్ ఆన్ మిల్కీ ఎల్లో స్విచ్చెస్ యూస్ చేస్తే మేబీ మళ్ళీ రెక్టాంగిల్స్ డాట్ స్టోర్ అనే వెబ్సైట్ నుంచి తెచ్చినవి ఇవి కూడా మళ్ళీ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ కాదు ఇండియన్ రీటైలరే సో మళ్ళీ మీకు కస్టమ్స్ చార్జెస్ కానీ ఇంపోర్ట్ చార్జెస్ కానీ ఏమి పడవు ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా బ్యాగ్ ఆఫ్ టెన్ కి సో మీరు హండ్రెడ్ స్విచ్ెస్ కావాలంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది దీనికి మనకు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సిక్స్టీ ఎయిట్ స్విచ్ెస్ అయితే అవసరం అవుతాయి సో మీ బిల్డ్కి తగ్గట్టు మీరు ఎన్ని కీస్ ఎన్ని స్విచెస్ పెట్టుకోవాలనుకుంటున్నారని దాన్ని బట్టి మీ కాస్ట్ అయితే అందులో క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి ఆ తర్వాత కీక్యాప్స్ వచ్చేసి ఇవి ఇంపోర్టెడ్ అనమాట తైహో అని చెప్పి ఒక షాప్ అయితే ఉంటుంది లింక్ లింక్ మీకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను ఇది కస్టమ్స్ డ్యూటీస్ అవన్నీ పడతాయి మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్ నుంచి షిప్పింగ్ ఛార్జెస్ అవంతా పే చేయాలి సో అవన్నీ కలిపి జస్ట్ ఈ కీ క్యాప్స్కి మాత్రమే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే కాస్ట్ అయితే అవుతుంది జస్ట్ కీ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఆ తర్వాత చిన్న చిన్న టూల్స్ ఉన్నాయి మళ్ళీ మీకు లూబ్రికెంట్ అయితే మీకు కరెక్ట్ ఆఫ్ టూ ఓ ఫైవ్ జీ జీరో మనకి రెక్టాంగిల్స్ డాట్ స్టోర్లో లో పర్చేస్ చేయచ్చు అది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది త్రీ గ్రామ్స్ త్రీ ఎంఎల్ బాటిల్ అయితే వస్తుంది నా దగ్గర ఉన్నది అది సరిపోతుంది మీకు ఫోర్ టు ఫైవ్ బిల్ట్స్కి వస్తాయి ఆ తర్వాత జీరో సైజ్ బ్రష్ అదే రూపీస్ అవుతుంది కీ ఓపెనర్ అయితే మీకు కీ పుల్లర్ అయితే మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ కి దొరుకుతుంది మీరు అమెజాన్ లో కూడా కొనుక్కోవచ్చు అలాగే కీ పుల్లర్ కూడా మీకు బేస్ కిట్ తో పాటు ఇంక్లూడెడ్ వస్తుంది స్విచ్ పుల్లర్ అయితే దీంతో పాటు ఇంక్లూడెడ్ అయితే వస్తుంది అండ్ కీ ఓపెనర్ ఉంది అది చాలా మెయిన్ ఇండియాలో దొరకడం చాలా కష్టం బట్ రెక్టాంగిల్స్ డోట్ స్టోర్ లో వాళ్ళు త్రీ డీ ప్రింటెడ్ సెల్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు అల్యూమినియం వర్షన్స్ కూడా ఇంపోర్ట్ చేసినట్టున్నారు అక్కడ మీరు త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఒకటైతే పర్చేస్ అయితే సో అవి మనకి ఆల్ పార్ట్స్ లిస్ట్ అయితే ఏదైనా ఇక్కడ మర్చిపోయినట్టు ఉంటే కనుక మీకు మళ్ళీ డిస్క్రిప్షన్లో అయితే ప్రతి లింక్ అయితే ఇస్తాను మీరు అక్కడ నుంచి సోర్స్ చేసుకొని అయితే మీ కీబోర్డ్ బెల్ట్ అయితే ఫినిష్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా మీరు ఇట్లాంటి ఒక మంచి కీబోర్డ్ బిల్డ్ చేయాలి అంటే ఇట్లో ప్రస్తుతం ఉన్న కాలంలో ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎనీవేర్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే కాస్ట్ అవుతుంది బట్ నా ఒపీనియన్లో నాకైతే ఇది టోటలీ వర్త్ ఇట్ మీరు మళ్ళీ ఆపోజిట్ ఎండ్లో ఉండొచ్చు అంత అవసరం లేదు మాకు ఎంత ఖర్చు పెడుతుందో మైండ్ పోయిందా అని చెప్పి సో అది కూడా పర్లేదు మీరు ఆ మైండ్ సెట్తో ఉంటే పర్లేదు ఎందోజీ అస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అనమాట బట్ అది మనకి ఈ వీడియో అయితే కాస్ట్ అయితే ఉంటుంది కొన్ని కీ క్యాప్స్ అయితే మనకి మెక్కీస్ లాంటి వెబ్సైట్లో కొన్ని చీప్ కీ క్యాప్స్ కూడా దొరుకుతున్నాయి అట్లాంటివి మీరు కొనుక్కోగలిగితే ఆల్మోస్ట్ మేబీ టెన్ టు ట్వెల్వ్ థౌసండ్లో ఫినిష్ చేయొచ్చు అనుకుంటా ట్వంటీకి రీచ్ అవ్వనివ్వకుండా కస్టమ్స్ అయితే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి మీరు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు లేదా టెలిగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు లేదా ఈమెయిల్ చేయొచ్చు డెఫినెట్గా మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేస్తాను డెఫినెట్గా అయితే కీబోర్డ్స్ అయితే ఏది పడితే అది చూసి అయితే కొనకండి మీరు యూజువల్గా కొనే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బి అదంతా అమెజాన్లో ఉండేవన్నీ అది మంచి కీబోర్డ్స్ అయితే కాదు మంచి ఎక్స్పీరియన్స్ అసలు రాదు ప్రీ బిల్ట్ కీబోర్డ్స్ లో కూడా ఒకవేళ మీరు ఇలా బిల్డ్ చేసుకోపోయినా బిల్ట్ కీబోర్డ్స్ కూడా బ్రాండ్స్ నుంచి ఏవి కొనాలనే సజెషన్స్ కోసం కూడా డెఫినెట్గా అయితే అడగండి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే హెల్ప్ అయితే చేస్తాను అదే మనకి వీడియో అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం